జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ యొక్క 2024 నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 7.5 శని యొక్క అవసాన దశ, గత 7 సంవత్సరాలుగా పడుతున్నారు కదా, మానసికంగా శారీరకంగా ఎలా పడుతున్నారు, ఆర్థికంగా సామాజికంగా పడుతున్నట్టు అన్నింటికీ ఒక ఉపశమనం చెప్పచ్చు. ఈ నెల కాస్త మిశ్రమంగా ఉన్న స్థల మార్పిడి అయితే ఖచ్చితంగా ఉందండి మకర రాశి వారికి. మీరు ఉన్న ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం, లేదా చేస్తున్న వృత్తి నుంచి ఇంకో వృత్తికి వెళ్ళడం, లేదా ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం, ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం, ఇది తథ్యం. ఇందులో ఎవరు ఆపలేరు. తిరోగమన శని మీకు అన్ని మేలు చేసుకుంటూ పోతాడు, ఆ సమయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. ఈ మకర రాశి వారికి అనుకూలించదు, అనుకూలిస్తుంది మిశ్రమం. జాగ్రత్తగా కూడా ఉండాలి. శుక్ర బుధ గ్రహంతో పాటు 8వ ఇంట్లో ఉంటాడు బుధుడు, 6వ ఇంటికి 9వ ఇంటికి కూడా అధిపతిగా ఉంటాడు దేవగురు బృహస్పతి. అంగారకుడితో పాటు 5వ ఇంట్లో ఉంటూ 11వ ఇంటిని చూస్తున్నాడు. శుక్రుడు మరియు బుధుడు గ్రహాలు 8వ ఇంట్లో ఉంటారు, శని 2వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటారు. జీవనం కాస్త అస్తవ్యస్తంగా కనబడుతుందండి మకర రాశి వారికి. ప్రతి పని అయినట్టే కనబడుతుంది, మళ్ళీ స్టాప్, నిరుత్సాహంగానే ఉంటారు. కెరియర్ హెచ్చుతగ్గులు విపరీతంగా ఉంటుంది ఉద్యోగంలో. ప్రత్యర్థులు మీకోసమే ప్లాన్ చేస్తుంటారు, ఎప్పుడా ఈ మకర రాశి వారిని కొడతామా. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒక అడుగు జాగ్రత్తగా వేయండి, ఒక అడుగు వెనక వేయడం వల్ల మీరేం తగ్గిపోరు, దానివల్ల మీకు చాలా కలిసి వస్తుంది. పై అధికారుల నుంచి ప్రెషర్స్, పనిచేసే చోట మిత్రులతో ప్రెషర్స్, కింద స్థాయి వాళ్ళతోనూ ప్రెషర్స్, అసాంఘిక కార్యక్రమాలకి లీగల్గా ఇష్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. స్థాన చలనం తప్పదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒకటి, ఉద్యోగంలో నుంచి మార్పు చెందొచ్చు, లేదా ఉద్యోగం కూడా వెళ్ళొచ్చు. ఇలా చెప్తున్నానని బాధపడకండి, జాగ్రత్త పడండి. దానికి ఏ విధమైనటువంటి దారులు ఉన్నాయో అవి మీరు చూసుకోండి. ఆర్థిక పరిస్థితి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అందాల్సిన డబ్బులు అందదు మకర రాశి వారికి. ఎందుకంటే శని తిరోగమనంలో కొంచెం అలా క్రష్ చేసి వెళ్తున్నాడు. అన్ని మేలు జరుగుతుంది రానున్న రోజుల్లో, డోంట్ వరీ. ఈ ఒక నెలనే శాశ్వతం కాదు కదా, ఇంకా ఎంతో ఉన్నాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు, మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ప్లేస్ అవ్వడము, లీగల్ ఇష్యూస్, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే దెబ్బతినడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రేమికులుగా ఉంటారు చూసారా, ఈ ప్రేమికులకి బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అన్నదమ్ముళ్ళు అక్కదలు అందరితోనూ తగాదాలు ఏదో విధంగా. దానికి కాస్త ఉపశమనం కూడా ఉంది. మాస ద్వితీయంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు అతి కష్టం మీద పరీక్షలు పాస్ అవుతారు, మంచి చక్కటి అవకాశాలు కూడా ఉన్నాయి, జ్ఞాపక శక్తి చాలా చక్కగా ఉంటుంది. నిరుద్యోగులకి ఈ ఒక్క నెల వెయిట్ చేయండి, చక్కటి ఉద్యోగం కూడా మీకు వస్తుంది. మాసం చివర ఆప్తుల నుంచి మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కాస్త మధ్యస్థంగానే ఉందని కూడా చెప్పచ్చు, పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమి ఉండదు, కడుపు సంబంధిత విషయాలే ఉంటాయి. రాజకీయ నాయకులకి గడ్డుకాలం అండి, చాలా గడ్డుకాలం. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. ఈజీ మనీ ఉంది చూసారా, ఈజీ మనీని మకర రాశి వారు, స్పెక్యులేషన్, ఈజీ మనీని వదిలేయండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి స్ట్రెస్. మీడియా రంగం వారికి కూడా కాస్త మిశ్రమం చెప్పచ్చు. ప్రభుత్వ రంగమైనటువంటి ఉద్యోగస్తులు ఉంటారు, డాక్టర్స్, వకీల్స్, తర్వాత లెక్చరర్స్, వీళ్ళకందరికీ కొంచెం మిశ్రమం అని కూడా చెప్పచ్చు, ఇది కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం 5/8/2024 3:21 మధ్యాహ్నం నుండి 8/8/2024 3:15 ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. నలుపు లేదా బ్లూ ఎవరి యొక్క ప్రసన్నం కావాలి, శని భగవాన్ యొక్క ప్రసన్నం కావాలి. ఏం చేయాలి, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనీశ్వర ఆయన్ని ప్రార్థన చేయండి. నీలాంజన సభావాసం, స్వామి శనీశ్వర మాకు ఇంక ఓపిక లేదయ్యా, మమ్మల్ని కరుణించు, మేము మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా అలసిపోతున్నాం, మీరు మా పైన దయ ఉంచండి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన చేసి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి నవగ్రహాలకి శనివారం అవకాశం ఉంటే ఒక 54 ప్రదక్షిణాలు చేయండి. అండి ప్రదక్షిణ చేసేస్తే తీరిపోతుందా అంటే, ఏదైనా డొనేషన్ ఇస్తే తీరదండి ప్రదక్షిణం, శరీరంతో ఒక శ్రమను ఇస్తే ఆ భగవంతుడు కూడా కాస్త జాలి చూపించే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రయత్నం చేయొచ్చు, అడగచ్చు. ఎవరికైనా కోపం ఉండింది అనుకోండి, సారీ 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 సార్ అని 100 సారీ చెప్తే వాళ్ళు తగ్గుతారు కదా, మళ్ళీ వాళ్ళ దగ్గరే పోయి కొట్లాడితే వస్తుందా. కాబట్టి మానవ
ప్రయత్నం చెయ్యండి మకర రాశి మిత్రులారా. తస్మా జాగ్రత్త, ఈ నెల మాత్రం చాలా జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఏ ఒక్క షూరిటీ సంతకాలు కూడా పెట్టకండి, లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త 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 జాగ్రత్త, ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను మకర రాశి మిత్రులారా. ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉంటే అన్ని దీపాలు వెలిగించండి, దేవాలయంలోకి వెళ్ళి మీ కులదైవం ఇష్టదైవాన్ని ప్రార్థన చెయ్యండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి ఇక్కడ కనబడుతున్నటువంటి నంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోత్సవం.